హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రజెంట్ అయితే మనం నగరి నియోజకవర్గంలో ఉన్నాము. ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో ఇటు అశోక్ రాజు వర్సెస్ భాను అనే ప్రచారం ఇక్కడ సాగుతోంది. అంటే వీళ్ళిద్దరూ టీడీపీ సీట్స్ కోసం అయితే మేజర్గా ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఉన్న లోకల్ అంటే నగరి నియోజకవర్గ ప్రజలు వీళ్ళిద్దరిలో ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారనేది ఇక్కడున్న లోకల్ పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. అశోక్ రాజుకు టికెట్ ఇస్తేనే వచ్చి నగరికి చేసింది ఏమీ లేదు. అశోక్ రాజుకి ఇస్తే వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా సరే టీడీపీ రావడం చాలా కష్టం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఆమె ఎప్పుడు జనాల్లో తిరిగింది లేదు. అశోక్ రాజుకి టికెట్ ఇస్తే మాకు మధ్య తరహా వాళ్ళకి ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేదు రోజా గారు అయితే. ఆమె ఏ ఊర్లో పోయినా గొడవలు పెట్టడము. ఈనాటి పరిస్థితుల్లో అశోక్ రాజు అయితే టీడీపీ అభ్యర్థి ఇద్దరు పేర్లు వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇటు వచ్చేసి అశోక్ రాజు గారి పేరు ఉంది, అలాగే వచ్చేసి అటు మన భాను గారి పేరు ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశం? 2002 నుంచి 2006 వరకు ఆ బూదు కాలంలో అశోక్ రాజు గారు ఈ ఏరియా దాగం తీర్చిన ఏకో మనిషి. కొత్తగా ఏదో సీట్ ఇస్తామని చుట్టూ నగరికి రాలే. అప్పుడే మెడికల్ కాన్ఫరెన్స్, మెడికల్ బండి, మెడికల్ లేకుండా తాగి నీళ్ళు. అప్పుడప్పుడు ఏదో నగరిలో ఒక మంచి ప్రోగ్రాంలో అప్పుడే జరిగినాడు. అదనాల అశోక్ రాజుకి సీట్ ఇస్తే మేము 20-25,000 ఓట్లో గెలుచుకునే అవకాశం ఉండింది. ఇదికి ముందు ముద్దుకృష్ణ నాయుడు ఉన్నారు. ముద్దుకృష్ణ నాయుడు పోయిన తర్వాత మాకు నగరి వాళ్ళకు అశోక్ రాజే గది. ఇదివరకు ఊరు ఊరుకు బోర్లు, ఊరు ఊరుకు వాటర్ ట్యాంక్, ఊరు ఊరుకు ఏదో గుడిదో మంచిదో చెడ్డదో అశోక్ రాజు చేసుకుని వస్తారు. అదనాల 25 పైన మేము ఒక నిర్ణయం చేసి గెలుచుకునే అవకాశం మాకు ఉండాది, చేస్తాము. రోజా గారి పరిపాలన ఎలా ఉంది 4.5 సంవత్సరాలు? రోజా గారి పరిపాలన గెలిచిన ఆమె వేస్ట్ అయ్యి ఎందుకు ఏం చేశారంటే ఆమెకి అధికారం ఉండే పార్టీలో ఉంటే ఏదైనా చేయగలుగుతుంది. అధికారం లేని పార్టీ వల్ల ఆమె చేయలేం కాదు. ఆమె ఏదో వచ్చి ఏదో దెబ్బతీసి సీరియల్లో చేసుకుని ఇంకేం ఉంటుంది. మామూలు గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్ జరిగేటి జరుగుతాను. టీడీపీ వస్తే అభివృద్ధి ఆల్రెడీ జరిగేది అట్లా కంటిన్యూ అవుతుంది. వేరే పార్టీ వస్తే ఆడ ఉండేది ఆడ ఆగిపోతుంది. అశోక్ రాజుకి ఇస్తే బాగుంటుంది సార్. ఆయన ఇంతకుముందు మాకు నీళ్ల సౌకర్యం చేశారు. నీళ్ళు లేనప్పుడు మాకు వాటర్ అంతా ఇప్పించి మాకు నీళ్ల సౌకర్యం కల్పించారు. అన్నీ బాగా చేశారు సార్. ఆయన రోజా గారు ఏమో సార్, ఫస్ట్ ఇచ్చింది టీడీపీలో సీటు ఆయనకి, ఆమెకి ఇచ్చింది మా చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీలో చేరి మా సీఎం గారిని దుర్భాషలాడుతూ ఉన్నారు. ఆమె వచ్చి నగరికి చేసింది ఏమీ లేదు. ఈ 4 ఏళ్ళు ఏమీ లేకుండా ఈ లాస్ట్ ఇయర్లో ఏదో స్కూల్ గది చేస్తాను ఇది చేస్తాను ఉంది. కానీ ప్రత్యేకించి రోజా గారు నగరిలో వచ్చి ప్రజలకు చేసింది ఏమీ లేదు. అశోక్ రాజుకు టికెట్ ఇస్తేనే నగర నియోజకవర్గంలో టీడీపీ గెలవగలుగుతుంది, లేదంటే ఓడిపోతుంది. అశోక్ రాజు మంచి పనులు చేసినారు. పోతే ముందు ఉన్ని మాజీ ఎమ్మెల్యే గారు అందరికి సమానంగా పనులు చేయకుండా ఆయన పార్టీని పోంగొట్టుకున్నారు. మీ పేరు? మురళీకృష్ణారెడ్డి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నగరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఆర్సీపీ. రోజా బాగా పనిచేస్తున్నది. అన్నీ ప్రతి పని చేస్తున్నది. డ్రింకింగ్ వాటరు, ఫుడ్, తర్వాత ఏదన్నా మంచి చెడ్డ ఎవరికన్నా ఫ్యాంక్షన్ లేకుంటున్నా పేదలకు ఏదన్నా సహాయం చేయడం, అన్ని పనులు ఎప్పుడు ప్రజలతోనే ఉంటున్నది. ఆమె వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా సరే టీడీపీ రావడం చాలా కష్టం. ఇక్కడ అశోక్ రాజుకి ఇస్తే మాత్రం కంపల్సరీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రోజా గారి పనితీరు ఎలా ఉంది? 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కదా, మరి ఆమె ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు? ఎమ్మెల్యేగా ఆమె ఎప్పుడు జనాల్లో తిరిగింది లేదు. ఒకవేళ అపోజిషన్ ఉండొచ్చు, ఆమె అపోజిషన్ ఎమ్మెల్యే ఉండొచ్చు, రూలింగ్ పార్టీ ఏదైనా ఉండాలంటే గవర్నమెంట్ తరఫున వచ్చే ఫండ్స్ అయితే వస్తాయి, ఫండ్స్ ఎమ్మెల్యే ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ పెట్టి కూడా ఎక్కడ వర్కులు చేసినట్టయితే కనపడలేదు. ఎప్పుడు కనీసం నెలకోసారైనా ఎక్కడైనా నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు కూడా లేవు. ఎమ్మెల్యేగా అయితే ఆమె 100 to 20 marks కూడా కష్టమే నాకు తెలిసి. ఈ 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, మీరేమంటారు? ఎక్సలెంట్ ఉంది సార్. కొత్త రాష్ట్రము ఈ రాష్ట్రాన్ని ఇంత మాత్రం డెవలప్ చేసుకొచ్చారు అంటే ఒక ఆయన ఘనతే.
ఒక్క చంద్రబాబు గారు తప్పితే వేరే ఎవరైనా సీఎంగా ఈ రాష్ట్రం ఈ స్థితిలో ఉండేది కాదు. ఏరియా రాజులు ఎక్కువ కాబట్టి అశోక్ రాజుకి ఇస్తే తప్పకుండా గెలుస్తాడని ఉద్దేశం. అది చెప్పలేము, అది ఎట్లా మనకు ఇక్కడ పాపులారిటీని బట్టి కదా ఉంటుంది. నగరి నియోజకవర్గంలో రాజులకి అశోక్ రాజు గారికి ఇస్తేనే టీడీపీ గెలుస్తుంది, లేదంటే ఇక్కడ వేరే ఎవరికి ఇచ్చినా కానీ గెలిచే అవకాశం అయితే లేదు. ఇది గన్షాట్గా చెప్పగలుగుతాము. మరి ఇప్పుడు 4.5 సంవత్సరాలు రోజా గారి పరిపాలన చూశారు ఎమ్మెల్యేగా, నగరిలో లాస్ట్ టైం అందరూ గెలిపించిన ఎమ్మెల్యే. ఇప్పుడు మరి 4.5 సంవత్సరాలు ఆమె పనితీరేలా? రోజా విషయంకి వస్తానా, ఒక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, దాన్ని గౌరవించాలి మనం. ఎవరైనా కూడా ఏ పార్టీ అన్నా ఉండి గౌరవించాలి. రోజా విషయంలో ఈ స్టేట్లో ఎవరు రోజా ఎమ్మెల్యే అనే పదానికి, ఎమ్మెల్యే అనే ఉందాతనానికి ఆమె ఆమెని ఆ ఎమ్మెల్యే పదవునే సర్వనాశనం చేసింది. ఆ పదవి చెప్పుకోవడానికి ఆమె అర్హురాలు కాదు, అనర్హురాలు. ఆమె హావభావాలు అయితేమి, ఆ మాట తీరైతేమి, ఆమె ఎమ్మెల్యే స్థాయిలో ఉందాతనంగా ప్రవర్తించలేదు. అది చిల్లర ఆటలు, చిల్లర చేస్తలు, చిల్లర మాటలు. ఆమె ఎమ్మెల్యే చెప్పుకునేదానికి కూడా మాకు మేము చెప్పుకోలేము, మనసు ఒప్పుకోవడం లేదు. ఆమె ఏ ఊర్లో పోయినా గొడవలు పెట్టడము, మాట్లాడే విధానము, పార్టీని మాట్లాడే విధానం, ప్రతిపక్షం అన్నాక విమర్శలు చేయాలి. నువ్వు ఏం పని చేయడంలా, ఇక్కడ ఏ పని చేయడంలా, ఏ అభివృద్ధి చేస్తున్నా అడిగిస్తున్నావు, ఏది చేయడంలా, పార్టీని ఏదంటే దుమ్మెత్తి పోయడం తప్పితే. పార్టీ కార్యక్రమాల్లో ఆమె ప్రజా కార్యక్రమాల్లో ఎక్కడ ఆమె పాల్గొనేది లేదు. ఆమె ఎమ్మెల్యేకి అనర్హురాలు. ఆమె ఎమ్మెల్యే చెప్పుకోవడమే మాకు అవమానకరంగా ఉంది. ఇక్కడ 2019 వచ్చే ఎన్నికల్లో నగరిలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అశోక్ రాజకీయం. ఆయన అంటే మాకు పచ్చింది, పచ్చి మాకు పచ్చి ఉండదు. వస్తే చేస్తాడు, నమ్మకం ఉండదు. ఓకే, పనితీరు ఎలా ఉంది మరి? ఏం చేయలేదే, వచ్చింది కానీ ఏం చేయలేదు మాకు. వచ్చింది ఎన్ని వచ్చి వచ్చింది, చేయలేదు, ఏం చేయలేదు, ఇచ్చి పట్టించుకోలేదు. ఖచ్చితంగా అశోక్ రాజుకి టికెట్ ఇస్తే ఈ నగరి నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. వాళ్ళు ఉద్దేశంతో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొంత అసమర్థతలు, కొంత అది ఇది అయిపోయాయి. కాబట్టి కొత్త క్యాండిడేట్కి ఇస్తే గెలిపించే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి రోజా మాకు అంతగా డెవలప్మెంట్ చేయలే. ఏదో చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఎక్కువగా వచ్చిన దానివల్ల కొంచెం అభివృద్ధి చెందింది. అశోక్ రాజుకి నగర నియోజకవర్గంలో సీట్ ఇస్తే కంపల్సరిగా మేము గెలిపిస్తాం, లేదంటే వేరే వాళ్ళకి ఎవరు వచ్చినా మేము గెలిపించలేం. అశోక్ రాజు గారు మంచి పనులు చేస్తున్నారు, చేస్తారు కూడా నమ్మకంతోనే మేము చెప్తున్నామండి. రోజా గారి పనితీరు అంటే మరి ఆమె గురించి మనం చెప్పాలంటే మాటలు చాలవు, టైం చాలదు. ఆమె పనితీరు అంటే అంత మేలు రకమైన పనులు ఒక్క పని అంటే కూడా చేయలేదండి. మాకు మధ్య తరహా వాళ్ళకి ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేదు రోజా గారు అయితే. సపోజ్ ఇప్పుడు మా ఇంటికాడికి వెళ్ళారండి, మా ఇంటికన్నా నేను 1,25,000 పనులు చెప్పున్నాను ఆమెకి. మేడం ఇది పరిస్థితి, మా ప్రాణ పరిస్థితులకు మేము చూపించినాం ఆమెకి. ఆ మేడం కూడా ఒక్క పని కూడా చేయలేదండి మాకు రోజా గారు. మేడం ఇక్కడ నగరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి, భానుగారు ఒక పక్క, అశోక్ గారు ఒక పక్క. వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది? నగిరిలో రాజుగారికి అవకాశం ఉంది. గత ఎన్నికలు గత చరిత్ర చూసుకుంటే ఇక్కడ వాళ్ళకే అవకాశం ఉంది రాజుగారి. సామాజిక సమీకరణ, కుల సమీకరణలు ఆ విధంగా ఉంటాయి. 3 మండలాల్లో వాళ్ళు రాజులు ఎక్కువగా ఉన్నారు. నింద్రా, విజయపురం, వడమాలపేట, ఇంకా పుత్తూరు అది కూడా వాళ్ళు కొంత వాళ్ళ ప్రాబ్లం ఉంది. పైగా ఇట్లా కమ్మాస్ అంతా కూడా మేము టీడీపీ అభిమానులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దానిలో 90% డోకా లేదు ఎవరికి టికెట్ ఇచ్చినా. ఈనాటి పరిస్థితుల్లో అశోక్ రాజు అయితే కనీసం డెఫినెట్గా గెలుస్తాం, సీటు ఓడిపోయే క్వశ్చనే లేదు. భానుకి ఇస్తే జబర్దస్తే ఆడుకోవచ్చాయమ్మ. అంటే ఇప్పుడు 4.5 సంవత్సరాలు రోజా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు కదా, మరి ఆమె పనితీరు ఎలా ఉంది? ఆమె పనితీరు ఏమంతా వాళ్ళు ఏం చేయలేదు, ఎక్కడేం చేయలేదు. ఆమెకి చేసిందంటూ ఏమి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.